హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎంతో టేస్టీగా ఉండే బేరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా బీరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం చేసేయండి ఇక్కడ నేను ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు తొక్కు తీసుకున్నానండి బీరకాయ తొక్కు ఇవి బీరకాయ తొక్కుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖల్ని వేసుకోండి వెల్లుల్లి రేఖలని వేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పప్పుని వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లు మినప్పప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీరా కూడా వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తున్నానండి మీకు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు మీ రుచికి సరిపడా ఎండుమిర్చి అయినా వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే ఎండిమిర్చి కూడా వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక నాలుగైదు ఎండిమిర్చిని కూడా వేసుకోండి కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఈ తాలింపును దోరగా వేయించండి తాలింపు ఇలా దోరగా ఫ్రై చేసిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి తాలింపు తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆయిల్లోనే శుభ్రంగా కడిగిపెట్టిన బేరకాయ తొక్కుని వేసుకోండి ఈ బేరకాయ తొక్కుని బాగా ఫ్రై అవనివ్వాలి మూత పెడితే అలాగే ఫ్రై అవుతుంది లోపల కూడా బాగా మగ్గిపోతుందండి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇలాగా బాగా ఫ్రై అయిపోతుంది అలాగే లోపల కూడా బాగా మగ్గిపోతుంది బాగా ఫ్రై చేసుకోవాలి బేరక తొక్కుని ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి ఇలా స్టవ్ కట్టిన తర్వాత ఈ బేరక తొక్కుని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ తాలింపుని రెడీ చేసాం కదా అవి మిక్సీ జార్లోకి వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టండి ఇలా పౌడర్ కింద రెడీ అవుతుంది ఇలా పౌడర్ కింద రెడీ అయిన తర్వాత బీరకాయ తొక్కుని కూడా వేసుకోండి చల్లరిన తర్వాత వేసేసుకోండి వేడివేడిగా వేయద్దు అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకోండి డెఫినెట్గా వేయాలి చింతపండు రసం అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టండి పేస్ట్ కింద పట్టకండి కచ్చాపచ్చగా పట్టండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బేరకాయ తొక్కు పచ్చడి తయారీ అయిపోయిందండి ఇలాగా బరక బరకగా రావాలి మరి పేస్ట్ కింద చేయకండి ఇలా బరకబరగా వచ్చేలాగా మీరు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వేడివేడిగా ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఇలా పైన వేసుకోండి అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇవి బేరకాయ తొక్కు పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అలాగే ఇడ్లీలోకి కూడా దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను కలుస్తాను మరొక రెసిపీతో బాయ్ ఫ్రెండ్స్ బాయ్